తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమానికి ఊపిరిడుదిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ ఆర్థిక గోసకు తన్నలాటకు అక్షర రూపం ఇచ్చిన ఉద్యమ శిఖరం. తెలంగాణ పోరాటంలో సీఎం కేసీఆర్ వెన్నంటే నిలిచిన ఉద్యమ గురువు జయశంకర్. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కవిలువా తెలిపిన సారు జయశంకరు గారు అందుకో మీకిది జోహారు. కవిలువా తెలిపిన సారు జయశంకరు గారు అందుకో మీకిది జోహారు. స్వార్థం లేక ఉద్యమ నావను నడిపించిన తీరు మర్వము ఎన్నడువో సారు. స్వార్థం లేక ఉద్యమ నావను నడిపించిన తీరు మర్వము. నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితం అవుతారు, కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు. అక్షరాల జయశంకర్ సార్కు సరిపోయే ఈ మాటలన్నది కూడా ఆయనే. చివరి శ్వాసదాకా తెలంగాణ కోసమే బతికిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే 4 కోట్ల మందికి విముక్తినిస్తుందని నమ్మిన నిజమైన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న ఒక్కో అన్యాయాన్ని వెలికితీసి ప్రజల ముందు పెట్టి లడాయి నడిపించినోడు జయశంకర్ సార్కు. ఆశ శ్వాస తెలంగాణే. ఉద్యమం ఉగ్గుపాల దశలో ఉన్న రోజుల్లో సైతం తెలంగాణ కోసం కొట్లాడినోడు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాలకుల నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. అయినా సరే కలత చెందకుండా అధ్యాపకునిగా కొనసాగుతూనే అలుపెరగకుండా శ్రమించాడు. రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న దార్శనికుడు. కల నెరవేరకముందే వెళ్లిపోయిన త్యాగమూర్తి జయశంకర్ సార్. తెలంగాణను సాధించడమే ధ్యేయంగా జీవితాన్ని గడిపిన ఆదర్శనీయుడు. ఉద్యమంలో ముందు నడుస్తూనే 4 కోట్ల మందిని ఒక్కటి చేసిన నిజమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ గురువుగా మారినవాడు. జై తెలంగాణ అన్న పదానికి పర్యాయ పదంగా నిలిచినవాడు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా జీవితాన్ని గడిపిన తెలంగాణ కొంగు బంగారం. మట్టిలోనే మాణిక్యాలు పుడతాయన్న మాట జయశంకర్ సార్ జీవితాన్ని చూస్తే ఎవరికైనా గుర్తొస్తుంది. పిడికెడు మట్టిని పట్టుకుంటే వీరుల కథలు చెప్పే పోరాట వారసత్వం ఆయనది. ఉద్యమాలకు ఊపిరిపోసే పోరాటాల ఖిల్లా వరంగల్ గడ్డ మీద 1934 ఆగస్టు 6న ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారాయన. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. జయశంకర్ సార్కు 6 తోబుట్టువులు. 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. సాధారణ కుటుంబం నుండి అసామాన్యునిగా ఎదిగిన సాహసం సార్ది. ఇక తెలంగాణ ఉద్యమంతోనైతే జయశంకర్ సార్ది విడదీయరాని అనుబంధం. 1952 గైర్ ముల్కీ ఉద్యమం మొదలుకొని 1969 ఉద్యమం వరకు, ఆ తరువాత మలివిడత 2000 నుంచి 2011 వరకు తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి. 1952లో నాన్ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చారు. '1969 ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి పాలకులు అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా వెనుకడుగు వేయకుండా ఉద్యమంలోనే ముందుకు సాగిన కొదమ సింహం జయశంకర్. అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తే ఏమాత్రమూ బెదరకుండా ఎదురు నిలిచిన ధీరుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి
ప్రసంగాలు చేసిన ఉద్యమకారుడు జయశంకర్ సార్. తన ఆస్తిని జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితం చేశారు. తెలంగాణ సాధన కోసం పుట్టిన టిఆర్ఎస్ కు దిశానిర్దేశం చేసి ఉద్యమ బాటలో జయశంకర్ సార్ మార్గదర్శిగా నిలిచారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఉద్యమం కోసం ఎంతటి కష్టానైనా భరించారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది సదస్సులో తెలంగాణ తన్లాటను వివరించి ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ బిడ్డలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు. క్యాన్సర్ మృత్యువు ముంచుకొస్తున్నా లెక్క చేయలేదు. తెలంగాణ చూశాకనే కన్ను మూయాలనిపిస్తుందని చిరునవ్వుతో పలికిన ధీశాలి. గొంతు క్యాన్సర్తో బాధపడుతూనే చివరిదాకా ఉద్యమంతోనే గడిపారు. ఉద్యమ బాధ్యతను 4.5 కోట్ల తెలంగాణ బిడ్డలకు అప్పగించి 2011 జూన్ 21న జయశంకర్ సార్ తుదిశ్వాస విడిచారు. ఇవాళ సార్ లేడు, సార్ కలగన్న తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్ సార్ రూపం మాత్రం సజీవంగానే ఉంది. ఆ రూపానికి మరణం లేదు. మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమరవీరుడు సార్. దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్ఠించి ఉత్తకాళ్లతో నడిచి వెళ్లిపోయాడు జయశంకర్ సార్. కవిలువా తెలిపిన సారు జయశంకరు గారు, అందుకో మీకిది జోహారు. స్వార్థం లేక ఉద్యమ నావను నడిపించిన తీరు మర్వము ఎన్నడువో సారు. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన కష్ట నష్టాలను వివరిస్తూ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని జయశంకర్ సార్ రగిలించారని స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుందామని చెప్పారు. జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయం పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ కలను సాకారం చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.